తక్కువ పెట్టుబడి నాణ్యమైన అధిక ఉత్పత్తి సేంద్రియ వ్యవసాయం దిశగా తూర్పుగోదావరి జిల్లా వనరుల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత ఆధ్వర్యంలో రంపచోడవరంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో జిల్లా వనరుల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత మరియు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతిర్మయ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక అభ్యసన కేంద్రంలో రైతులతో మరియు గ్రామ వ్యవసాయ సహాయకులతో చర్చించి పలు సూచనలు చేశారు. రైతులు ప్రతి వారం విధిగా పొలంబడి కార్యక్రమంలో పాల్గొని వారి నిర్ణయాత్మక శక్తిని పెంపొందించుకోవడంతో పాటుగా తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యమైన ఉత్పత్తి పొందాలని, మిత్ర పురుగుల సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని తెలియజేశారు. అనంతరం ఇందుకూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఏవో ఝాన్సీ మండల వ్యవసాయ అధికారి భీమరాజు, వ్యవసాయ విస్తరణాధికారి రత్నకుమార్, గ్రామ కార్యదర్శి, గ్రామ వాలంటీర్లు మరియు రైతులు పాల్గొన్నారు. అలాగే జిల్లా వనరుల కేంద్రం నుంచి, కాకినాడ నుంచి నేను ఇక్కడ పొలంబళ్ళు, అలాగే జిల్లాలో వివిధ మండలాల్లో అలాగే గ్రామాల్లో జరిగే పొలంబళ్ళు పర్యవేక్షణ కోసం నేను వస్తూ ఈరోజు దేవీపట్నం గ్రామంలో ఇందుకూరులో రావడం జరిగింది. అలాగే ఇక్కడ పొలంబడి కార్యక్రమం కూడా ఇది రెండో వారం జరుగుతుంది. ఆర్ఎన్ఆర్ వెరైటీ వేశారు. అలాగే ఇప్పుడు మొదటి వారంలో వీళ్ళందరికీ కూడా విత్తన మొలక ఎలా చేయాలి. అలాగే నమస్కారం, నేను దేవీపట్నం మండల వ్యవసాయాధికారి, నా పేరు భీమరాజు. మనకి వ్యవసాయ శాఖ ద్వారా ఈ సీజన్లో ఇందుకూరు గ్రామంలో పొలంబడి అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పొలంబడి కార్యక్రమంలో పొలంలో ప్రతి రైతు యొక్క అనుభవాలు నిర్ణయం తీసుకోవడానికి, తర్వాత ప్రతి వారం పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా మనకి ఈ ఇందుకూరుపేట ఇందుకూరు గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని మనకి పీడి ఆత్మ సునీత మేడం గారు